పోయే విద్యార్థి తమ్ముడు సునీల్ ఒక్క నిమిషం యువమోర్చ నాయకు జస్ట్ ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం మాట్లాడుకుంటాడు. కమలాపూర్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన ముద్దు కమలాపూర్ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా సభకు ఆహ్వానం వహిస్తున్న సభకు అధ్యక్షత వహిస్తున్న సదానందమన్న గారికి మరియు ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా, దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ నడుస్తుంది, హుజూరాబాద్ హుజూరాబాద్ హుజూరాబాద్. ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ అధికార పార్టీ వాళ్ళు మన ఇంటింటికి వచ్చి వాళ్ళు చేసిన పథకాలు, మేము ఈ పథకాలు దేశంలో ఎక్కడ లేవు, మేము గొప్ప చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకుంటా రైతు బంధు గురించి చెప్తాళ్ళు. రైతు బంధు వల్ల ఇక్కడ ఉన్న ఏ పేద రైతుకి, మట్టిని నమ్ముకున్న రైతుకు న్యాయం జరుగుతలేదన్న. వందల ఎకరాలుండి కార్లలో వచ్చి డబ్బులు తీసుకున్న బిడ్డలకు న్యాయం జరుగుతుంది తప్ప మట్టిని నమ్ముకున్న రైతుకు, ఏ రైతుకు న్యాయం జరుగుతలేదు. హలో, మట్టిని నమ్ముకున్న రైతుకు మాత్రమే న్యాయం జరుగుతలేదు. కార్లలో వచ్చి వందల ఎకరాలు ఉన్న వాళ్ళు లక్షల లక్షలు కొల్ల కొట్టుకుని పోతారు. నువ్వు నిజంగా ఇవాళ పొద్దుగాల చూస్తే పేపర్లో ఇది రైతు రాజ్యం అని చెప్పుకుంటారు. నువ్వు నిజంగా రైతు రాజ్యం అయితే నువ్వు మట్టిని నమ్ముకున్న రైతుకు న్యాయం చేయాలనుకుంటే 1800 ఉన్న క్వింటాల్ ధరను 3000 చేయి, అప్పుడు నిజంగా రైతు లాభపడతాడు. అప్పుడు మట్టిని నమ్ముకున్న రైతు నిజంగా లాభపడతాడు. మేనమామ కఠినంగా కళ్యాణ లక్ష్మి ఇస్తాను అని ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి లక్ష సార్లు చెప్పుకుంటాళ్ళు. అదే నువ్వు మేనమామ కఠినంగా ఇచ్చే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలను ఆ పాప ఉట్టగానే ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ తండ్రి ఆత్మగౌరవం ఉంటుంది, ఆ తల్లి సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం ఉంటుంది. ఆ పాప పెరిగేసరికి ఆ 100,000 రూపాయలు 10 లక్షలు అవుతాయి, ఆ కుటుంబం ఆత్మగౌరవంగా ఉంటుంది. నువ్వు ఇచ్చే 100,000 రూపాయలతో ఏం కాదన్నా. ఇక గొప్ప చెప్పుకున్నాను రాజేందర్ అన్న, ఇప్పుడు వచ్చిండు అప్పుడు వచ్చిండు ఏదేదో చెప్తాడు. నువ్వు 2006 రాజీనామా చేసినప్పుడు నీకు ఎవరు దిక్కు లేనప్పుడు ఈరోజు రాజేందర్ అన్న నీకు దిక్కాయండు, ఇదే మా కమలాపూర్ ప్రజలు నీకు దిక్కాయలు నువ్వు కరీంనగర్ గెలవడానికి. ఉద్యమం 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 అన్నావు, 10 ఏళ్ళు తెలంగాణ వచ్చేదాకా స్టూడెంట్లందరినీ నీ ఉద్యమంలో తిప్పుకున్నావు. ఏ ఉద్యమం ఉద్యోగాలు అన్నావు, ఉద్యోగాలు రాలే. మళ్ళీ తెలంగాణ వచ్చినాక మళ్ళీ 7 ఏళ్ళు అవుతుంది, ఎవరికి ఉద్యోగాలు రాలే. నీళ్ళు అన్నావు, నిధులు అన్నావు, నియామకాలు అన్నావు, ఎవ్వి నీ నీళ్ళు ఎవ్వి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్న సగర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీ రిజర్వాయర్ నుంచి నీ ఫామ్ హౌస్లో పోతాను. నిధులు అన్నావు, మయం రామేశ్వరరావు మేఘా కృష్ణారెడ్డి నుంచి చిన్న జియోర్ స్వామి నుంచి మళ్ళీ నీ అకౌంట్లోకి వస్తాను నిధులు. నీ నీళ్ళేవి, నీ నిధులేవి, నీ నియామకాలేవి. ఉద్యోగాలు అన్నావు, నీ ఎంట తిప్పుకున్నావు. ఉద్యోగాలు రాక పిల్లలు ఊరి చెట్లకు కొమ్మలకు వేలాడ తీసుకుంటారు. నీ ఉద్యోగాలేవి. 2000 పింఛనిచ్చి 60 ఏళ్ళు ముసలిలకు పింఛనిచ్చి వాళ్ళ మనవళ్ళు వాళ్ళ కొడుకులకు వచ్చే ఉద్యోగాలు లేక వాళ్ళు ఊరేసుకుంటారు. నువ్వు 2000 పింఛన్ వల్ల నీకు ఎవరికి న్యాయం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది? నీ 2000 పింఛన్ ఎవరికి కావాలి? 50 ఏళ్ళకు పింఛన్లు అంటాను, 61 ఏళ్ళు వచ్చేదాకా 61 ఏళ్ళు వచ్చేదాకా గవర్నమెంట్ ఉద్యోగాలకు చేసుకోమంటాను. నీ 61 ఏళ్ళు ముందత్తాయా, 57 ఏళ్ళు ముందత్తాయా? ఒక్కసారి ఆలోచించుకోరన్నా. ఇక మిడతల దండ వచ్చినట్టు వచ్చి మన కమలాపూర్ మండలం మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని జైలు ఎత్తాం, లేకపోతే మేము పైసలను లొంగాలంటే నీ పైసలు లొంగం బిడ్డా మేము మీ రాజేంద్ర అన్న అంటే ఉంటాం. ఇప్పుడు నీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరమో, నెక్స్ట్ 2023 మా ఇల్లుకు నీ ఇల్లు అంతే దూరం. మేము ఇప్పుడు 2023 రాజేంద్ర అన్న అంటుండవు, వచ్చి నీ నియోజకవర్గంలో పనిచేస్తావు, నువ్వు ఎట్లా గెలుస్తావు మేము చూసుకుంటాం బిడ్డ. ఇప్పుడు నీకేం, నువ్వు వచ్చి మా మీద పడ్డంత మేము భయపడతాం అనుకోకు. రాజేంద్ర అన్న ఇప్పుడు విషయం, రాజేంద్ర అన్న గెలిస్తే ఏం జరుగుతుంది? రాజేంద్ర అన్న గెలిచిన అనుకో, మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే రాజేంద్ర అన్న అంటే మనల్ని తలకే ఎత్తుకొని చూస్తారు. అది రాజేంద్ర అన్న అంటే గౌరవం. రాజేంద్ర అన్న మనం ఏ పని పోయినా ఏ పని చేసినా కూడా రాజేంద్ర అన్న మనకు బిడ్డా నేను మేము వెంట ఉన్నా అని పనిచేసే వ్యక్తి రాజేంద్ర అన్న. ఓపికన్నంత వరకు కాదు, ఊపిరిన్నంత వరకు మనం రాజేంద్ర అన్న అభిమానులనే ఉందాం. ఈ కట్టె మన శరీరం ఈ కట్టె కాలే వరకు ఈ బీజేపీ వెంట రాజేంద్ర అన్న ఉండే వెంటే ఉండి రాజేంద్ర అన్నను గెలిపించుకుందామని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బీజేపీ, జై బీజేపీ, రాజేంద్ర అన్న నాయకత్వం, రాజేంద్ర అన్న నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం.
gurtuke. Thank you, Anna. Bharat Mata Ki. Subscribe us and press the bell icon for more interesting updates.